హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మా ఛానల్ అన్విత విలాస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో బోండా అండి. ఇన్స్టెంట్గా చేసి చూద్దాం, అది ఎలా చేయాలో చేసి చూద్దామండి. ఇడ్లీ పిండి మిగిలిపోయిందండి, ఎక్కువ పోసిన పొద్దుటికి బోండా చేసుకుందామని. ఈ ఇడ్లీ పిండితోనే బోండా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో చిటికెడు, సోడా ఉప్పు, మెత్తటి ఉప్పు లేదు, మంచి మైదా పిండి, సోడా ఉప్పు, మైదా పిండి. ఇట్లా మిగిలిపోయినప్పుడు ఎప్పుడైనా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మైదా పిండి, సోడా ఉప్పు, మనకు రుచికి సరిపడ సాల్ట్ వేసి మంచిగా మిక్సీ చేసి పట్టుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి, మంచిగా స్పూన్తో కాకుండా చేతితో కలుపుకుంటే ఇంకా మంచిగా కలుస్తుంది. నేను చేతితో కలుపుకుంటా, తెల్లారితాలకు మంచిగా పొంగుతుంది. ఇది పొంగిన దాంట్లోనూ మంచిగా మనం ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అల్లం దంచి కొంచెం వేసుకుంటే పంటికి తగులుతుంటుంది, బాగుంటుంది. కొంచెం పెరుగు కూడా వేసుకుంటే బాగుంటుంది అంత. ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకుంటాను నేను. తెల్లారి వరకు గిన్నె నిండా పొంగుతుంది, ఇట్లా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకొని పొద్దున్నే చాలా బాగుంటుంది. దీంట్లోకి చట్నీ చేసుకోవచ్చు, అల్లం చట్నీ చేసుకోవచ్చు, వేసుకుంటున్నా బాగానే ఉంటుంది. పల్లి చట్నీ అయినా బాగుంటుంది. టమాటా చట్నీ కొంచెం 2 స్పూన్ల పెరుగు వేసుకుందామండి. ఇందులో 2 స్పూన్ల పెరుగు వేసుకుందామండి. ఈ విధంగా కలుపుకోవాలి. రెడీ అయిపోయింది కలుపుకోవడం. మూత పెట్టి పెట్టుకుందాం. తెల్లారే వరకు మంచిగా పొంగుతుంది, మళ్ళీ కొంచెం పులిసినట్టు కూడా అవుతుంది. బోండా కూడా గుండ్రగా మంచిగా మెత్తగా వస్తాయి. గుల్లగుల్లగా మంచిగా మెత్తగా ఇట్లా అవుతుంది. అయితే పొద్దున చూపిస్తా కలిపి పెట్టుకుంది. రాత్రి కలిపి పెట్టుకున్న పిండి అండి బోండాలకు. ఇన్స్టెంట్గా ఇట్లా వేసుకుంటే బాగా వస్తాయి, మెత్తగా కూడా వస్తాయి. ఒకటి వేసినాక పైకి ఇంకొకటి వేసుకోవాలండి నూనెలో. అట్లయితే తట్టుకోకుండా ఉంటాయి, అలా వేలు వస్తాయి గుండ్రగా. మెత్తగా వస్తాయి, అలా తిరుగుతాయి. ఓ దానికోటి అతుక్కోకుండా ఉంటుంది. ఇట్లయితే అన్నీ ఇలా వేసుకోవాలి. మెత్తగా బాగా వస్తాయి.
మీరు కూడా చేసుకొని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత బాగా పొంగినాయి చూడండి, సేమ్ హోటల్లో బోండలాగానే పొంగుతుంటుంది. గోల్డెన్ రంగు వచ్చే వరకు, ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి మనం. వేయించుకొని తిని అల్లం చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా ఈ కలర్ రావాలి. ఇప్పుడే కట్టి గోల్డెన్ రంగు వచ్చిందండి. వీటిని తీసుకొని సో చేసుకుంటాను, చట్నీతో సో చేసుకొని తింటే బాగుంటుంది. బోండా రెడీ అయిపోయిందండి. చట్నీ సో సర్వ్ చేసుకుందాం. మా ఈ ఇన్స్టెంట్ బోండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.